దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దివ్వల మాధురి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. టెక్కలి నుంచి పలాస మార్గంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మాధురిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మాధురి చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, తానే స్వయంగా కారును నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టానని చెప్పారు. తనకు చికిత్స కూడా వద్దని వైద్య చికిత్సకు దివ్వెల మాధురి నిరాకరిస్తున్నారు. తన మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందని, తనతో పాటుగా తన పిల్లలపైన ట్రోలింగ్ జరుగుతోందని మాధురి మీడియాతో తెలిపారు. తనకు బతకాలని లేదని, అందుకే చనిపోవాలనుకుంటున్నట్లు ఆసుపత్రిలో మాధురి మీడియాకు చెప్పారు. డాక్టర్లు కూడా తనకు చికిత్స అందించొద్దని కోరుతున్నారు. ఆరు గంటలు తప్పని సార్ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దివ్వల మాధురి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. టెక్కలి నుంచి పలాస మార్గంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలయ్యాయి. ఎవరికి తెలియదు, నేనే ఇవి చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకుందాం అండి. సైడే నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్పీడ్ వన్ ఫార్టీ వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. నా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, నా వల్ల కావట్లేదు. మేడం మీరు ఎక్కడ వచ్చారు? నీ దగ్గర నుంచి వచ్చాను. నన్ను ఇందులో వదిలేయండి, నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మాధురిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మాధురి చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, తానే స్వయంగా కారును నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టానని చెప్పారు. తనకు చికిత్స కూడా వద్దని వైద్య చికిత్సకు దివ్వెల మాధురి నిరాకరిస్తున్నారు. తన మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందని, తనతో పాటుగా తన పిల్లలపైన ట్రోలింగ్ జరుగుతోందని మాధురి మీడియాతో తెలిపారు. తనకు బతకాలని లేదని, అందుకే చనిపోవాలనుకుంటున్నట్లు ఆసుపత్రిలో మాధురి మీడియాకు చెప్పారు. డాక్టర్లు కూడా తనకు చికిత్స అందించొద్దని కోరుతున్నారు. వైశాలి, కొద్దిసేపటి క్రితమే ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఉన్నారో ఆమెపై ఆయనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల వాణి అనే వ్యక్తి వాహనానికి, కారుకైతే రోడ్డు ప్రమాదం సంభవించింది. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అవడంతో పాటుగా ఆమె ప్రస్తుతం కోలుకునే పరిస్థితిలోనే ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లా పలాస లక్ష్మీపురం టోల్గేట్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆమె మాత్రం ఇది రోడ్డు ప్రమాదం కాదు, తాను కావాలనే వేరే కారును ఢీకొట్టి బలవన్ మరణానికి పాల్పడుతున్నానంటూ ఆమె ఒక అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆసుపత్రిలో కూడా ఆమె వైద్యానికి నాకు అవసరం లేదు, వైద్యం తీసుకోనని కూడా నిరాకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నాపైతో పాటుగా నా కుమార్తెలు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళపై భారీగా ట్రోల్ చేయడంతో పాటు ఆరోపణలు చేయడం వల్లనే మానసికంగా చాలా
ఇబ్బంది పడుతున్నానని చెప్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేయడంతో పాటుగా ఇప్పటికే దీని అంతటికీ దువ్వాడ శ్రీనివాస్ భార్య ఎవరైతే ఉన్నారో దువ్వాడ వాణి బాధ్యురాలుగా చేస్తూ ఆమె వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె తలకు భారీగా ఎక్కువగా గాయాలు అవడంతో పాటుగా ఆమె కారు కూడా నుజ్జునుజ్జి అయిన పరిస్థితి ఉంది. లక్ష్మీపురం టోల్ ప్లాజా నేషనల్ హైవే 16 సంబంధించి హైవే పక్కనే పార్కింగ్ చేసుకున్న మరో బ్లూ కారును ఈ స్క్వాడా కార్ అయితే దివ్యల మాధురికి సంబంధించిన స్క్వాడా కారు బలంగా ఢీ కొట్టడం వల్ల దివ్యల మాధురి కారు 3 పల్టీలు అయితే కొట్టింది. ఈ పల్టీలు కొట్టడంతో పాటు దివ్యల మాధురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఆమె టెక్కెల్లో మీడియాతో కూడా మాట్లాడింది. ఏదైతే బాధ్యురాలు ఆమెపై ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆరోపణలు చేసింది. అయితే ఆమె సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ స్క్వాడా కారు పై పలాస వైపు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురైన పరిస్థితి అయితే ఉన్నాయి వైశాలి.